ప్రత్యేక ఎలక్టోరేట్స్ అంటే ఏమిటి, దానివల్ల దళితులు కొరిగింది ఏమిటి అంటే అది శూన్యమని చెప్పాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా దళిత భోజనుల సామాజిక ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ దళిత భోజనులు అగ్రకులస్తులు వాడి వదిలేస్తున్న సెకండ్ హ్యాండ్ బైక్లను రిపేర్ చేసుకుని వాడుకుంటున్నారు. దీనికి సాక్ష్యం కావాలంటే మీరు ఏదైనా బైక్ కన్సల్టెన్సీకి వెళ్లి ఎంట్రీ బుక్ ని పరిశీలిస్తే మోర్ దెన్ 90% దళిత భోజనుల పేర్లే మీకు దర్శనమిస్తాయి. మరి ఆ వ్యాపారంలో బెనిఫిట్ పొందేవాడు మాత్రం ఖచ్చితంగా అగ్రకులస్తుడే. ఇది ముందుగా ఊహించిన అంబేద్కర్ గారు దళిత భోజనుల తలరాతలు మారాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని, దీనికోసమే అంబేద్కర్ గారు సెపరేట్ ఎలక్టోరేట్స్ కావాలని పట్టుబట్టారు. ఇది గమనించిన జాతిపిత గాంధీజీ ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ద్వారా దళిత భోజనుల తలరాతలను మార్చే సువర్ణ అవకాశాన్ని నాశనం చేశారు. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మనబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంబేద్కర్ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తన ప్రజెంటేషన్లో భారతీయ సమాజాన్ని హిందువులు, ముస్లింలు మరియు అణగారిన వర్గాలు అనే మూడు విభిన్న విభాగాలుగా విభజించారు. ప్రభుత్వ ప్రక్రియలో పాలు పంచుకోవడానికి ఈ తరగతులు తమ సొంత ప్రతినిధులను ఎన్నుకుంటేనే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం లభిస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. భారతదేశంలో కుల విభజనపై వర్గ భావనను క్రమబద్ధీకరించారు మరియు ఎస్సీ ఎస్టీలను అణగారిన తరగతిగా వర్గీకరించారు. ఎందుకంటే దాదాపు అందరూ ఒకే ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1930లో అణగారిన వర్గాలకు ప్రత్యేక ఓటర్లుగా భారత రాజ్యాంగంలో చేర్చడం సాధ్యం కాలేదు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ దేశ విభజన నేపథ్యంలో ఒత్తిడితో పూనా ఒప్పందంపై సంతకం చేసినందున మళ్లీ ప్రత్యేక ఓటర్ల కోసం డిమాండ్ చేయలేకపోయారు. ఈ విలక్షణమైన చారిత్రక పరిస్థితి కారణంగా ఇప్పుడు విఫలమైన మరియు ఆచరణాత్మకంగా అమలు కాని రిజర్వ్ నియోజకవర్గాల భావన ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యాన్ని సాధించాలని కోరింది. దేశంలో ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలలో అనేక ఎన్నికలు జరిగాయి. ఈ విధంగా ఎన్నికైన ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు దళితుల ప్రగతి మరియు సంక్షేమానికి హామీ ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ నుండి తక్కువ జనాభా రిజర్వేషన్ కారణంగా ఉద్యోగాలు పొంది ఉండవచ్చు, కానీ ఈ విభాగంలో ఎక్కువ మంది ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని పూర్తిగా కోల్పోయారు. ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాలను అరికట్టడంలో ఈ ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. వారి ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులు అధ్వానంగా మారడం ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ జనాభా కోసం ఏమీ చేయలేదని నిర్ధారిస్తుంది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం 2013 నుండి దళితులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ ప్రకారం 2014లో 2233 మంది దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 2013లో 273 మంది, 2012లో 1576 మంది, 2011లో 1557 మంది, 2010లో 1349 మంది, 2009లో 1346 మంది దళితులపై అత్యాచారాలు జరిగాయి. ఎస్సీ ఎస్టీ పట్ల ఈ ప్రతినిధుల ఉదాసీనత దేశంలోనే అత్యున్నత స్థానం అయిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వంటి పదవిని ఒక దళితుడికి ఇచ్చామని అధికార పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నా, మరి ఒక దళితుడు దేశ అధ్యక్షుడిగా ఉన్న దేశంలో దళిత యువకులను నడి రోడ్డు మీద చంపేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తున్నారు, దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు దళితులపై అఘాయిత్యాలకు పాల్పడే కిరాతకులను న్యాయబద్ధంగా శిక్షించే పరిస్థితుల్లో లేరని, అలాగే పార్లమెంట్లో తమ జాతి ఆర్థికాభివృద్ధిని చట్టసభల్లో ప్రశ్నించి ఎస్సీలకు అనుకూలంగా ప్రభుత్వ చర్యలను ప్రభావితం చేస్తారనే అభిప్రాయం ఇప్పుడు దళితుల్లో ఏర్పడింది. ఎస్సీ ఎస్టీలకు ఈ దుర్భరమైన పరిస్థితికి కారణం ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల లోపభూయిష్ట ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వారి స్వంత ప్రతినిధులను ఎన్నుకోలేరు. రిజర్వ్ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఎస్సీ ఎస్టీ ప్రతినిధి ఓటర్లందరూ అనగా ఎస్సీ ఎస్టీ మరియు జనరల్ అందరూ కలిసి ఎన్నుకుంటున్నారు. అందువల్ల ఎస్సీ ఎస్టీ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్న జనరల్ ఓటర్ల సంఖ్య నిర్దిష్ట రిజర్వ్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ ఓటర్ల కంటే చాలా ఎక్కువ. ఈ ప్రక్రియలో ఎన్నుకోబడిన వ్యక్తులు దళితుల కోసం కాకుండా ఈ దళితుల స్వేచ్ఛ మరియు అభివృద్ధికి వ్యతిరేకమైన వ్యక్తుల కోసం పనిచేస్తారు. ఫలితంగా దళిత వ్యతిరేక శక్తులకు సేవ చేసే దళితుడి చేతుల్లో నిజమైన దళిత నాయకుడు నిరంతరం ఓడిపోతాడు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనుక దళితులంతా ఏకమైనప్పటికీ ఆయన పోటీ చేసిన రెండు ఎన్నికల్లో ఓడిపోయారనడానికి ఇంతకంటే మంచి సాక్ష్యం మరొకటి అవసరం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు ఒక దశాబ్దం పాటు రిజర్వ్ నియోజకవర్గ వ్యవస్థ పనితీరును చూసిన తర్వాత ఈ వ్యవస్థ దళితుల ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం లేదని నిర్ధారించబడింది. ప్రత్యేక ఓటర్ల ద్వారా ఎస్సీ ఎస్టీ వారి స్వంత ప్రతినిధిని ఎన్నుకోవడానికి అనుమతించాల్సిన అవసరం ఉందని పట్టుబట్టారు. ఇది మాత్రమే ప్రభుత్వం వారి రాజకీయ మరియు ఆర్థిక హక్కులను కాపాడుతుందని తెలియజేశారు. అంబేద్కర్ గారు తన మరణానికి ముందు మహారాష్ట్రలోని మన్మాద్లో ఆయన చేసిన చివరి ప్రసంగాలలో కూడా ప్రత్యేక ఓటర్ల డిమాండ్లను బలవంతంగా వ్యక్తీకరించారు. ప్రత్యేక ఎన్నికల గురించి చాలా మందికి భయాలున్నాయి. కాబట్టి ప్రత్యేక ఓటర్లు అంటే ప్రత్యేక దేశం, ప్రత్యేక రాష్ట్రం లేదా ఎస్సీ ఎస్టీ కోసం ప్రత్యేక టౌన్షిప్ కాదు అని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో వారు ఉన్న చోటనే ఉంటారు మరియు వారు చేస్తున్న పనిని కొనసాగిస్తారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రత్యేక ఓటింగ్ యంత్రం ద్వారా విడిగా ఓటు వేస్తారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న జిల్లాలో 2 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి 7 ఎన్నికలకు పరిశీలకుడిగా ఉన్నందున ఇది ఆచరణ సాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఉదాహరణగా మహారాష్ట్రలోని నాగ్పూర్ రెవెన్యూ డివిజన్ 7 పార్లమెంట్ నియోజకవర్గాలను కలిగి ఉంది. ఈ 7గురిలో 1 షెడ్యూల్ కులానికి మరియు మరొకటి షెడ్యూల్ తెగకు రిజర్వ్ చేయబడింది. ప్రత్యేక ఓటర్ల కోసం 5 నియోజకవర్గాల్లో న్యూ డీలిమిటేషన్ ద్వారా విభజించాల్సి ఉంటుంది. ఈ 5 నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లోని ఎస్సీ ఎస్టీ యాత్ర జనాభా ఓటర్ల జాబితా ఉంటుంది. మొత్తం రెవెన్యూ డివిజన్ లోని ఎస్సీ ఎస్టీ ఓటర్లు ప్రస్తుతం ఉన్న 7 నియోజకవర్గాల్లోని ఎస్సీ మరియు ఎస్టీ జనాభా 2 వేరువేరు ఓటర్ల జాబితాను కలిగి ఉంటారు. ఒకటి ఎస్సీ ఓటర్లు మరియు మరొకటి ఎస్టీ ఓటర్లు. ఎస్సీ ఓటర్ల యొక్క ఈ ఓటర్ జాబితా ఒక ఎస్సీ ప్రతినిధిని ఎన్నుకునే నియోజకవర్గంగా ఉంటుంది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెడతారు. ఎస్టీ ఓటర్లు ఒక ఎస్టీ ప్రతినిధిని ఎన్నుకునే విషయంలో ఇదే విధంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓటర్లచే ఎన్నుకోబడిన ప్రతినిధి ఎస్సీ ఎస్టీ కోసం మరింత ప్రతిస్పందిస్తారు. ఎందుకంటే అతని ఎన్నిక పూర్తిగా ఎస్సీ ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతను వారికి జవాబుదారీగా ఉంటాడు. మొత్తం రెవెన్యూ డివిజన్ లోని ఎస్సీ ఎస్టీ జనాభా ద్వారా అతను ఎన్నికైనందున అతనుకు ఎక్కువ చట్టబద్ధత కూడా ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ నాయకుడు ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలను వ్యతిరేకించే శక్తుల ద్వారా ఏదైనా పదవి లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ యొక్క ఆసక్తిని త్యాగం చేయకుండా నిర్ధారిస్తుంది. భారత ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రతినిధిగా చేయడానికి మరియు ఎస్సీ ఎస్టీ జనాభాకు రాజకీయ స్వేచ్ఛను అందించడానికి ఇది ఏకైక మార్గం. రాజకీయ స్వాతంత్రం మాత్రమే ఈ తరగతి యొక్క పూర్తి ఆర్థిక అభివృద్ధిని నిర్ధారిస్తుంది మరియు వారిపై దౌర్జన్యాలను తగ్గిస్తుంది. అందువల్ల ప్రత్యేక ఓటర్లు కోరదగినది మాత్రమే కాదు, ఇది అవసరం మరియు ఆచరణాత్మకంగా సాధ్యమవుతుంది. సాధారణ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని నిర్ధారిస్తాయి మరియు తద్వారా ప్రతి ప్రగతికి ప్రాతినిధ్యం మరియు పురోగతిని నిర్ధారిస్తుంది అనేది ఒక తీవ్రమైన అపోహ. ఎన్నికలు ఏ వర్గానికైనా నిజమైన ప్రాతినిధ్యాన్ని కల్పించకపోతే ఈ వర్గానికి ప్రజాస్వామ్యం ముళ్ళు కిరీటంగా మారుతుంది మరియు వారు ప్రతినిధిని ఎన్నుకునే వర్గం యొక్క దైకు బానిసలుగా ఉంటారు. దీనికి ఉదాహరణగా ప్రజెంట్ రాజకీయాలను పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన నియోజకవర్గాలలో మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే స్వేచ్ఛ మనకు లేకుండా పోయింది. రిజర్వ్ స్థానాల్లో కూడా ఒక అభ్యర్థి ఎన్నిక అగ్రకుల రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. వారిని కాదని పోటీ చేసిన ఎలక్షన్ లో గెలిచే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ గెలిచినా ఆ అభ్యర్థికి ఏ విధమైన పవర్ లేకుండా చేసి చేతకాని వాడిలా స్వార్థపరుల్లా చిత్రీకరించి తన వాళ్లే తనను వ్యతిరేకించేలా అంతకు కక్ష తీరకపోతే అమాయక ప్రజలను రెచ్చగొట్టి అభ్యర్థి ఇంటిపై దాడి చేపిస్తారు. పోనీ వీళ్లతో పోటీ తట్టుకోలేని దళిత భోజనులు అగ్రకుల రాజకీయ నాయకులకు విధేయంగా మారి మీ మాటే మా మాట అంటే దళిత భోజనంలో నిరక్షరాస్యులను ఏ విధమైన రాజకీయ అవగాహన లేని వారిని ఎన్నిక చేసి ఊపే గెంగరిద్ది అన్నట్లుగా ఎన్నికైన అభ్యర్థులు వారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి ఆ తర్వాత ఆర్థిక పరమైన కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అగ్రకుల రాజకీయ నాయకుల అహం దెబ్బతిని ఈ దళిత భోజనుల అభ్యర్థులను వారికున్న రాజకీయ అధికార అండదండలతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారు. మిగిలిన దళిత భోజనులు మనకెందుకులే అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు వాళ్లకు జరిగిన అన్యాయం రేపు మనకు జరగదని గ్యారంటీ ఏమిటి? ఇకనైనా కళ్ళు తెరవండి. 4% 5% ఉన్న అగ్రకుల నాయకులు 75 సంవత్సరాలుగా రాజ్యాధికారాన్ని చెలాయిస్తుంటే 70% ఉన్న దళిత భోజనులు చీకటిని వదిలి వెలుగును చూడాలి. రాజ్యాధికారం ఒక్కటే మన బ్రతుకులను మార్చగలదని నమ్మిన అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికిచ్చారు. ఇంకనూ మేల్కొనపోతే మరెప్పటికీ మన బ్రతుకులు మారు.
అమృత భోజనంలో డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్, గొప్ప లాయర్స్, సుప్రీంకోర్టు లాయర్స్, జడ్జెస్ మరియు గొప్ప గొప్ప రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వీరందరినీ ఏకం చేయగలిగితే రాజ్యాధికారాన్ని సాధించడమే కాదు భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ కంట్రీగా తీర్చిదిద్దగలం. దళిత భోజనులంతా అటువైపుగా అడుగులు వేయాలని ఆశిస్తూ రాజ్యాధికారాన్ని సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలను నిజం చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.